రాజకీయాలు అంటే యాదకొచ్చింది. రాజకీయాలలో ఇట్లా స్ట్రైట్ ఫార్గా మాట్లాడితే నడవదు కదా సార్. ఎవరన్నా నిన్ను చంపేస్తాం అది అని ఎవరన్నా బెదిరించారా? అంటే రీసెంట్ రెండు జరిగినాయి కదా. నా జీవితం ఒక్కసారే పార్టీలో చేరా, అది ప్రచారం చెప్పాలి. చిరంజీవి గారు పిలిచారు, ఎందుకంటే మురళి హానెస్ట్ ఉంటాడా, మురళి అసెంబ్లీలో ఉంటే 10 మంది సమాధానం చెప్పగలడు, పర్ఫెక్ట్గా మాట్లాడగలడు. సబ్జెక్టు పిచ్చి పిచ్చి వాగుడు వాగడం, ఓ ఏది పెడితే వాగడం, వాడు వాగాడు కాబట్టి వీడు వాగడు చేయడు. అందుకే మురళి మనకి ఉంటే పార్టీకి ఎస్టేట్ అవుతాడు ఆయన అనుకున్నారు. పిలిచారు, నుంచున్నాం, ఓడిపోయాం, పార్టీ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత చిరంజీవి గారు ఎప్పుడైతే పార్టీకి ఉద్దేశించి కాంగ్రెస్ చేరారో అప్పుడు విమర్శించా. చిరంజీవిని విమర్శించిన వ్యక్తిగతంగా విమర్శించి, వ్యక్తిగతంగా ఎవరు జోరికి వెళ్ళను నాన్న, నేను వ్యక్తిగతంగా ఎవరు జోరికి వెళ్ళను. చిరంజీవి గారి సిద్ధాంతాల మీద, నిర్ణయాల మీద నేను విమర్శించా. ఎందుకు పార్టీ మూసేయటం, కాంగ్రెస్ చేరటం ఎందుకు? మీకు చాలా ఏజ్ ఉంది, హానెస్టీ ఉంది మీకు అన్న భావన అది దానికి. కానీ ఒక్కడ చిరంజీవి గారు కూడా ఏం బాధపడలా. చిరంజీవి గారు ఏమన్నాడు, ఏ పోసాన్న ఇక్కడ ఉన్నాడు రా, ఇక్కడ ఉన్నాడు పోసాన్న నా గుండెల్లో వదిలే అన్నాడు. అదే నేను మిగతా చిల్లలాగా మాడితే ఒప్పుకోరు, చిల్లలాగా మాడతాడు. ఇది సబ్జెక్టు వదిలిపెట్టి ఎవరన్నా నాన్న ఒక మనిషి తప్పు చేస్తే రియలైజ్ చేయాలి, డీమోరలైజ్ చేయకూడదు. రియలైజ్ చేస్తే వాడు మంచి పనులు చేస్తాడు, డీమోరలైజ్ చేసామనుకో పగపడతాడు. నేను ఎప్పుడు డీమోరలైజ్ చేయను. ఈ తప్పు ఎగ్జాంపుల్ చెప్తా, ఇది మోసం ఎగ్జాంపుల్ చెప్తా, అంతమంది ఏం మాట్లాడు. అక్కడ చేరాను నాన్న ఫస్ట్ పార్టీలో, ఇంతవరకు మళ్ళీ ఏ పార్టీలో చేరాలి, చాలామంది అడిగారు నేను ఏ పార్టీలో మారను, ఏ పార్టీలో జారను. రాజకీయం అంటే మనకు సంబంధించింది. నేనే కూడా ఉంటానంటే ఎవడు అవిని ఉత్తముడు లేడు, ప్రపంచంలో లేరు, భారతదేశంలో లేరు, ప్రజాస్వామ్యంలో లేరు, రాజ్యాంగంలో లేరు, ప్రభుత్వాలు ఉండరు, వ్యవసాయ రంగంలో ఉండరు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండరు, స్కూల్స్లో ఉండరు, కాలేజీలో ఉండరు, ఎక్కడా ఉండరు, సినిమా ఇండస్ట్రీలో ఉండరు. గుడ్ ఫెలోస్ గుడ్ ఉంటారు, బ్యాడ్ ఫెలోస్ బ్యాడ్ ఉంటారు. హానెస్ట్ ఫెలోస్ ఉన్నారు, ఎన్టీఆర్ వెరీ హానెస్ట్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వెరీ హానెస్ట్. హానెస్ట్ ఫెలోస్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి పాదాప వందనం. నేను కాదంట్లా ఉన్నాళ్ళలో పెట్టలేరు, ఇప్పుడు వాళ్ళతో లేరు కదా, ఇప్పుడు ఉన్నాళ్ళలో పెట్టలేరు. అది పోయేసారి నేను తెలంగాణలో ఉన్నా, తెలంగాణ ఒకటి, అప్పట్లో ఉన్నాళ్ళలో ఎవరు పెట్టరు, నా కేసీఆర్ పెట్టరు. కేసీఆర్ కేసీఆర్ ఎందుకు వేసాను, కేసీఆర్ కేసీఆర్ కూడా నేను ప్రశ్నించా ఆ గొడవ జరిగేటప్పుడు. కానీ ఎందుకు కేసీఆర్ కేసాను, తెలంగాణ రావటానికి ప్రథమ కారకుడు కేసీఆర్ అని భావించా, కేసీఆర్ దీక్ష అని భావించా. 12 ఏళ్ళు ఉద్యమాన్ని పట్టుకుని నడిపాడు. అందుకు తెలంగాణ రాగానే ఇతర సీఎం అయితేనే జన్యును న్యాయం అని అనిపించింది, ఆయన ఓటేశా. మా పిల్లల పెట్టలు కూడా చెప్పాను, ఈ రీజన్ వల్ల నేను ఓటేశాను రా, మీ ఇష్టం అన్నా. ఒక పెద్దడు ఇక్కడ మాత్రం అన్నాన నాకు వాజ్పేయి అంటే ఇష్టం, ఎంపీగా వాజ్పేయి వేస్తా, బీజేపీకి మిగతా కారు వేస్తాను, గుద్దైపోవాలి.